హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి స్కార్ఫ్ కమ్ మాస్క్ ఎలా అయినా అనుకోవచ్చు, స్కార్ఫ్ అయినా అనాలి మాస్క్ అయినా అనుకోవచ్చు, మనకి ఫేస్ అండ్ హెయిర్ ప్రొటెక్షన్ గా ప్రొటెక్టివ్ గా ఉండేలాగా చేస్తున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి. మాకు ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నా కస్టమర్స్ అందరూ నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు, అక్క ఈ వీడియో చెయ్యి అని చెప్పి. ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను, బట్ ఇదేంటంటే ఈ మళ్ళీ కొంచెం మెజర్స్ అయ్యి డీటెయిల్స్ గా చెప్తూ చెయ్యక్క అని అడిగారు. కామెంట్ సెక్షన్ లో కూడా కొంతమంది పెట్టారండి, మెజర్స్ అవి కొంచెం డీటెయిల్ గా చెప్పండి, కొంచెం ప్లీజ్ మళ్ళీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. అందుకోసమని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా చేస్తున్నాను, అది వచ్చేసి రౌండ్ టైప్ ఆఫ్ చేస్తున్నాను, అనార్కలి టైపు. అది మళ్ళీ ఇది కావాలి అని అడిగారు, అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. మాస్క్ కోసం కాటన్ క్లాత్ తీసుకొని టూ లేయర్స్ మీద వేసుకోవాలి. మనము వేసుకున్న తర్వాత 17 ఇంచెస్ లెంత్, అంటే టూ లేయర్స్ మీద 17 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 17 ఇంటూ 2 అంటే 34 ఇంచెస్ పొడవు వస్తుందండి. మనకి ఫ్రంట్ బ్యాక్కు వచ్చేసరికి 34 ఇంచెస్ పొడవు వస్తుంది. ఇలా 34 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనము మొత్తం అంతా డాట్స్ పెట్టుకోవాలండి. తర్వాత మనం వచ్చేసి పొడవు వచ్చేసి 34 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 19½ ఇంచెస్ ఉంది. ఇది క్లాత్ వచ్చేసి మనకి 19 ఇంచెస్ అయినా సరిపోతుందండి, హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది, అది పెద్ద విషయం కాదు కాబట్టి మన ఫోల్డ్స్లోకి దాంట్లో పోతుందని వదిలేశాను. మనం 17 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి. టూ లేయర్స్ మీద 17 ఇంచెస్, అది ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మెజర్ చూసుకుందాం. మనము ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. మనకు కింద నుంచి ఒకవైపు కింద నుంచి పైకి 10 ఇంచెస్ పెట్టుకోవాలండి. గుర్తు 10 ఇంచెస్ పెట్టుకొని 19½ ఇంచ్లో కరెక్ట్గా మిడిల్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మిడిల్కిలో ఇలా ప్లస్ అనే గుర్తులాగా వేసుకోండి. కింద నుంచి వచ్చేసి మనకు 10 ఇంచెస్, మళ్ళీ 19½లో సగము చూసుకొని గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఆ ప్లస్ గుర్తు దగ్గరికి కరెక్ట్గా 2½ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని, అటు ఒక 2½, ఇటు ఒక 2½ ఇంచెస్ చూసుకొని మొత్తం వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ దగ్గరికి అటు ఇటు టూ అండ్ హాఫ్ పోను 5 ఇంచెస్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనము పైకి ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఒక బాక్స్ లాగా రావాలి మనకి, ఇదిగా ఇలాగ లైన్ ఎలా అయితే నేను డ్రా చేస్తున్నానో ఆ విధంగా ఇక్కడ ఈ బాక్స్ 5 ఇంచెస్ అనేది మనకి వెడల్పు, 1 ఇంచ్ అనేది పొడవు ఉండేలా చూసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఐస్ దగ్గరికి వస్తుంది కరెక్ట్గా, మనకు ఓపెన్ ఐస్ కనిపించాలి కదా, అందుకోసమని కరెక్ట్గా ఇది వచ్చేసి వస్తుంది. ఈ బాక్స్ని మనం ఎక్కడైతే లైన్ చేసామో అక్కడే మొత్తం కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ అట్లా కానివ్వకుండా కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. పెద్ద సైజ్ అయింది అంటే మళ్ళీ ఫోర్ హెడ్ అంతా కనిపించేలా ఉంటుంది. ఇలా మొత్తం కట్ చేసుకొని ఎక్కడైనా చిన్న ఎక్సెస్ అట్లా ఏమన్నా ఉంటే మళ్ళీ సరి చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం దీనికి వచ్చేసి పైన క్లాత్ వేసి స్టిచ్ చేయాలి. దానికోసం ముందుగా మిగిలిపోయిన వేస్ట్ క్లాత్లో నుంచి ఒక లైన్స్ కొన్ని ఒక 1 ఇంచ్ ప్రకారంగా తీసుకోవాలి, కొన్ని లైన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బాక్స్ చుట్టూ టై చేసేదానికోసం, స్టిచ్చింగ్ చేసేదానికోసం కావాలి. మనం బ్యాక్ సైడు స్కార్ఫ్ అనేది మనము టై చేసుకోవడానికి కూడా ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ తోటి క్లాత్ అనేది కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న క్లాత్ని ఒకవైపు ఇలాగ మడిచి స్టిచ్ చేసుకోవాలండి, ఒకవైపు మాత్రమే మడవండి. అది జాయింట్ చేసుకున్న తర్వాత, సారీ మడిచిన తర్వాత మనము మిగతా క్లాత్స్ కట్ చేసుకున్నాం కదండి పీసెస్, వాటిని అన్నిటినీ కలిపి జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ అన్నిటిని కలిపి బారుకు జాయింట్ క్లాత్ పీస్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము దీనిని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 సైడ్స్ 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఇట్లా మడవండి. వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ అనేది ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనం నాట్ అనేది ఇలా మొత్తం నాడ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత నాటు మనం మొత్తము దీనిని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా క్లాత్ తోటి ఒకవైపు స్టిచ్ చేసుకొని దానిని మనం బాక్స్ తయారు కట్ చేసున్నాను కదా, ఏ బాక్స్ అయితే నేను కట్ చేసుకొని ఉన్నానో ఆ బాక్స్కి మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. అంటే పీసెస్ అది ఏమి పోకుండా నీట్గా కనిపించేదానికోసం అని చెప్పి ఇది వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కార్నర్స్లో వచ్చేసి చిన్న ఫోల్డ్ అలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఆ బాక్స్ ఆ పైపింగ్ క్లాత్ అనేది బాగా తిరుగుతుంది మనకి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత
మన దీనికి వచ్చేసి టక్స్ పెట్టుకోవాలండి. ఫోర్ సైడ్న టక్స్ పెట్టేసుకుంటే మనకేంటంటే రిటర్న్ చేసుకున్నప్పుడు కార్నర్స్లో కూడా నీట్గా తిరుగుతుంది. ఇది వచ్చేసి లోపల సైడ్కి మడుచుకోవాలి. ఆ ఎక్సెస్ క్లాత్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్కి మడుచుకొని దాని మీద మనం అనేది స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఎంత వెడల్పున ఉంటే మనకి 1 ఇంచ్ వెడల్పున ఉంది కదా, 1 ఇంచ్ వెడల్పున మీరు స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత బాక్స్ అనేది ఇలా వస్తుంది. రిటర్న్ చేసుకొని దాన్ని చుట్టూ క్లాత్ ఉంది కదా దానిని 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసుకోండి. రిటర్న్ చేసుకున్న తర్వాత చుట్టూ 4 సైడ్స్ క్లాత్ ఉంది కదా మనకి, ఇట్లాగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఒక 3 ఇంచెస్ అంటే 3 ఫింగర్స్ ఇట్లాగా పెట్టేసుకొని బాక్స్కి అటువైపు ఇటువైపు 2 సైడ్స్న పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మన బాక్స్ ఎంత వెడల్పున అయితే తీసుకున్నామో అంత వెడల్పున వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ముందు మనం నాట్ తయారు చేసుకున్నాం కదండి, ఆ నాట్ వచ్చేసి 10 ఇంచెస్ పొడవున 2 నాట్స్ కట్ చేసుకోండి. 2 నాట్స్ అంటే 2 సైడ్స్ కోసం అని చెప్పి మనకు వచ్చేసి 2 నాట్స్ కావాలి. ఇదే విధంగా మనము మళ్ళీ 8 ఇంచెస్ పొడవు వచ్చేలాగా చూసుకుంటూ 2 నాట్స్ కట్ చేసుకోవాలండి. 2 రోప్స్ ఎందుకోసం అంటే రెండుకి 2 సైడ్స్ కావాలి కదా మనకి, 2 సైడ్స్ కోసమని 2 రోప్స్ కట్ చేసుకొని ఆ 10 ఇంచెస్ వెడల్పున పొడవును కట్ చేసుకున్నాం కదా మనం ముందుగా. ఆ 10 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ పెట్టేసుకొని 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేసుకుంటూ ఒక థ్రెడ్ని 2 టైమ్స్ ఇట్లాగా స్టిచ్ వేసుకోండి. ఇదే విధంగా 2 వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నాం కదా 8 ఇంచ్ ప్రకారం కూడా ఇంకొక లైన్ కట్ చేసుకున్నాం కదండి థ్రెడ్ అనేది. ఆ థ్రెడ్ని దీనికి ఇలాగా లోపల నుంచి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకొని మనకి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కింద వైపు కావాలి మీకు డెకరేషన్ కోసం కొంచెం స్టైలిష్గా ఉండాలి అనుకుంటే లేస్ వేసుకోండి. లేస్ అనేది వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అనేది పైవైపు గోల్డ్ కలర్ అనేది కింద వైపు వచ్చేలాగా చూసుకుంటూ వేసుకుంటున్నాను. ఇదైతే మీ చాయిస్ అండి, మీకు ఎలా కావాలంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మొత్తం మనకి స్కార్ఫ్ అనేది తయారైపోయింది. స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత మనం టై అనేది ఇలా చేసుకోవాలి. ఈ బాక్స్ ఉంది కదా ఇది వచ్చేసి కరెక్ట్గా ఐ దగ్గరకు వచ్చేలాగా చూసుకోండి. బ్యాక్ సైడ్ అనేది ఇలాగ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి, ఈ థ్రెడ్స్ అనేవి నాట్ చేసుకోండి మీరు. ఈ విధంగా టై చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి బ్రీతింగ్ అట్లా ఉండేటప్పుడు కూడా ప్రాబ్లం అనేది ఉండకుండా బాగా గాలాడుతుంది, బాగా ఫ్రీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.